నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు పావని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. అజ్ఞాత మావోయిస్టుల పోస్టర్లు విడుదల చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చిరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మహబూబాబాద్ మండలంలో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామంలో వరి కంపోస్ట్ కేంద్రాన్ని, ఓల్డేజ్ హోంను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. పాపన్నపేట మండలం యూసుఫ్పేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. ప్రజలకు రోగం వచ్చినాక, జ్వరం వచ్చినాక మెదక్ దవాఖానకు తీసుకుపోయి సూదులు గాలి 3 నెలల మీకు మొత్తం వ్యవస్థ కూడా పనిచేసింది. అసలు కొన్న వడ్లకు 3 రోజులు లోపించడం కావాలి. రైతులు అప్పులు పోయి బ్రహ్మాండంగా చేతులు ఇంత శిలకు ఉండాలి. మా రైతు దగ్గర మీ దేవాలయం కానీ, మీ కొన్ని పనులు కానీ కొద్దిగా, ఇప్పుడు కరోనా ఉండి జర పైసలకు కష్టం ఉండదు, ముఖ్యం ఉండదు. బట్ 4 రోజులు తెలంగాణలో మావోయిస్టు కదలిక నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి వెంకటాపురంలో పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ పర్యటన సందర్భంగా గ్రేహౌండ్స్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, మావోయిస్టులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ 2 జిల్లాల అధికారులందరితో కూడా మాట్లాడి వారు చేస్తున్నటువంటి ప్లాన్స్, స్ట్రాటజీస్, అట్లాగే వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలపైన సమగ్ర రివ్యూ. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోపాగ్నికి మావోయిస్టులు ఈ రాష్ట్రం నుండి పారిపోయి గత కొన్నేళ్లుగా ఛత్తీస్గఢ్లో వాళ్ళు తలదాచుకోవడం జరిగింది. అక్కడుండి ప్రతిరోజు ఎంతో మంది కాంట్రాక్టర్లకు. సంగారెడ్డి జిల్లా పటాన్చిరు మండలంలోని 19వ గ్రామ పంచాయతీ పరిధిలో వైకుంఠ ధామాలు, డంప్ యార్డులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు పటాన్చిరు మండలంలో 19 గ్రామ పంచాయతీల పరిధిలో వైకుంఠ ధామాలు, దంపేయాడ్లు పొద్దున 7:30 నుంచి, రుద్రారం నుంచి స్టార్ట్ చేస్తే చిన్న కంజల పెద్ద కంజల రామేశ్వరం వరకు 4 గంటల వరకు ఈరోజు ఈ ప్రోగ్రాం కొనసాగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ సర్పంచులు, ఎంపీటీసీలు స్థానిక చేసి చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, స్థానిక నాయకులకి ఎక్కడికక్కడ పట్టుదలతో, దీక్షతో పనిచేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇట్లాంటి వైకుంఠ ధామాలు, తడి చెత్త, పొడి చెత్త, మన డంప్యార్డులు, ఇవన్నీ ఇట ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మారాలని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఇవన్నీ గిట ప్రజల అవసరాల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, పరిశుభ్రత, పచ్చదనం, హరితార ప్రోగ్రాం గిట చక్కగా ఎక్కడికక్కడ పెడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలను చూచా తప్పకుండా స్థానిక ప్రజలందరూ స్వీకరిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. తప్పకుండా పటాన్చిరు నియోజకవర్గం మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి, జంగిలిగొండ, ఆమన్గల్ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి అధికారులు రైతులతో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్
ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని కరోనా మహమ్మారి లేకుండా ఉంటే ఈ వేదికలను గొప్పగా జరుపుకునే వారమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు బాలాజీ నాయక్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇవాళ అదే తోరణంలో అసలు ఈ రైతు వేదికలు చేయవద్దు అని చెప్పేసి అనుకున్నాం, కానీ కొన్ని గద్దెలు కట్టడం జరిగింది. ఇవాళ లేయింగ్ కండిషన్స్, ఇవాళ సండ్రలగూడెము, అలాగే మల్యాల, జంగ్లిగుండ, అమ్నాగల్, ఇవన్నీ ఇలా రైతు వేదికలు ఓపెనింగ్ చేస్తున్నాం. మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కానీ ఇలా నా రైతు కూడా దర్జాగా రైతు వేదిక కట్టుకొని వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ ఏదైనా అందులో మాట్లాడుకోవచ్చు అని చెప్పి 22 లక్షల రూపాయలతోటి అద్భుతంగా నిర్మించడం జరుగుతుంది. దీనికి నేను ఒకటే మనవి చేస్తున్నా, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు, గ్రామ పెద్దలు కలిసి చాలా అద్భుతంగా మోడల్ రైతు వేదికగా ఉండాలని చెప్పేసి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన 8 మందికి 1,98,000 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తాళ్ళ రాంపూర్ సర్పంచ్ భీమనాతి భానుప్రసాద్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ళ రాంపూర్ అభివృద్ధికి మంత్రి ప్రశాంత్ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. గ్రామంలో డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, హరితహారం పనులను వేగవంతం చేశామన్నారు. ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలన్నదే తన తపన అని సర్పంచ్ వెల్లడించారు. తాళ్ళ రాంపూర్ గ్రామాన్ని సందర్శించి వివిధ పనులపై పలు సూచనలు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ పారిశుద్ధ పనులను మరియు వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, హరితహారం కార్యక్రమాన్ని మా సర్పంచులందరం ఛాలెంజ్గా తీసుకొని తాళ్ళ రాంపూర్ గ్రామంలో దాదాపుగా 80% వరకు మేరకు మన బాలకొండ నియోజకవర్గం సర్పంచులందరం కూడా మరి అదే రాంపూర్ గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత మంచి తెలంగాణకు బంగారు తెలంగాణ సాధించాలని ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి అలాగే మన బాలకొండ, మరి ఇంతటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశయాల మేరకు మేము మా గ్రామ సర్పంచ్గా నేను తగినంత కృషి చేస్తున్నాను. మరి గ్రామ ప్రజలందరి కోరిక. భూమి తగాదా ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కాండ్రపాడు భీమయ్య అనే వృద్ధుడి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అతని బంధువులు ప్రదీప్, రాజశేఖర్లు రాళ్లతో దాడి చేసి పారిపోయారు. దాడి విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు అతన్ని లక్షద్వీప్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. భీమయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాండ్ర ప్రదీప్ అండ్ తాండ్ర రాజశేఖర్ అని చెప్పి ఇద్దరు వాళ్లకు దాదాపు 3 ఇయర్స్ నుంచి భూమి తగాదాలు నడుస్తూ ఉన్నాయి. దాని విషయంలో నిన్న సాయంత్రం వెళ్ళిపోయి ఆ ఇంటి దగ్గర ఇంటికి పోయి ఆ ఇంట్లో పడుకొని మంచం మీద పడుకొని ఉండగా ఆయన పోయి వీళ్ళు తాండ్ర ప్రదీప్ను తర్వాత రాజశేఖర్ ఇద్దరు పోయి ఆయనను బలమైన రాడుతూ కొట్టడం జరిగింది. ఆయన దాదాపుగా చనిపోవడం జరిగింది. ఆ కొట్టడం వల్లనే ఈయన మళ్ళీ చనిపోవడం జరిగింది. వాడి కేసెస్ చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేసినాము. ఐపీలో కూడా త్వరలో పట్టుకొని డిమాండ్ చేసుకోవాలి. ప్రజలు ప్రయాణాలను సుఖమయంగా సాగించడం కోసం ప్రభుత్వం నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, ఈ బ్రిడ్జ్ మెదక్ నుండి నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ కి వెళ్లే ప్రయాణికులకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి 55వ పుట్టినరోజుని టీఆర్ఎస్ నాయకులు సూర్యాపేటలో ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కనకదుర్గమ్మ దేవాలయంలో మంత్రి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పలు వార్డులలో మొక్కలు నాటారు. పట్టణంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భిక్షువులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం భారంగా మారిందన్నారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఎంతో మంది ప్రాణాలు పోతుంటే ఫామ్ హౌసులకు పరిమితం అవ్వడం ఎంతవరకు సమంజసం? పేదలు కరోనా వ్యాధి డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కరోనా ఆరోగ్య సేవలు చేర్చాలని మా కాంగ్రెస్ పార్టీ నుంచి, జనారం పార్టీ నుంచి చూస్తున్నాము. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పాలన చూసినట్టయితే అంధకారంలో ఉన్నట్టుగా గుర్తించబడుతుంది. ఏ పని కూడా చేయడం లేదు. ఇలా ఏ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చూసినట్టయితే ఉన్న ఊరు కన్న వాళ్లను వదిలి ఉపాధి కోసం బయట దేశాలకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదానికి గురై చలనం కోల్పోయి నరక యాతన అనుభవిస్తున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిప్పలపల్లి గ్రామానికి చెందిన నేతిలో చంద్రయ్య ఇరాక్ దేశంలోని ఎర్బిల్ పట్టణంలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో తాను ఉన్న కంటైనర్ గాలికి పడిపోవడంతో ఆయన శరీరంలో ఏ అవయవాలు పనిచేయడం లేదు. చంద్రయ్యను ఇండియాకు తీసుకువచ్చి సరైన వైద్య సహాయం అందించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. చంద్రయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు, నేను చెల్లెని. సార్ అయ్యా, పంపేయండి, తప్పకుండా వాంచాను. నా కడుపు ఆపుకోలేదు, వాంచాను తండ్రి, తప్పకుండా పంపేయండి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేసీఆర్ వైఫల్యానికి వ్యతిరేకంగా హెల్త్ కేర్ మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లకు మద్దతుగా మంచిర్యాల జిల్లా తాండూరు మండల ప్రెసిడెంట్ ఎంపీ ఈసా ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఛార్జీలను నియంత్రించాలని, కరోనాపై పోరాడుతూ మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షలు, వైద్య సిబ్బంది, పోలీసు, పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అన్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా మహమ్మారిని ఇన్సూరెన్స్ చేయాలని చెప్పేసి లేనట్లయితే ప్రజలను కలుపుకొని ఎన్నో పోరాటాలు చేసి ఆరోగ్యశ్రీలో కూడా చేర్చాలి. ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాయి కాంగ్రెస్ పార్టీ. మేము ఫేస్ మాస్క్, శానిటైజర్స్ వాడి కరోనా బారి నుండి కాపాడుకోవాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో మంత్రి జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు అభివృద్ధి సాధించే విషయంలో చైర్మన్లు, కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ కలెక్టరేట్లో రామాయంపేట్, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఉండి కూడా ఓ చిన్నారి ఐసీడీఎస్ సెంటర్ ను చేరవలసిన దుస్థితి ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో 3 నెలల క్రితం కవల పిల్లలుగా జన్మించిన వారిలో బాబు మృతి చెందగా పాప ప్రాణాలతో బయటపడింది. ఆ పాపను తల్లిదండ్రులు వదిలేసి వెళ్లడంతో స్థానిక ఎమ్మెల్యే కోరుకట్టి చందర్
మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా పాపను ఐసీడీఎస్ శిశు సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. 3 నెలలుగా వైద్య సేవలు అందించిన సిబ్బంది బాధాతప్త హృదయంతో చిన్నారిని అప్పగించారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ పేరింట్లో ఏ బిడ్డ ప్రసవించినా కూడా ఆ బిడ్డకు ప్రభుత్వం మేము ఉన్నామని అన్ని విధాలు ఉన్నామని అన్ని విధాలుగా ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎవరైనా ఏ కష్టాలలో ఉన్నా ఏ ఇబ్బందులలో ఉన్నా మేమున్నామని ఆనాడు చెప్పిన. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని చిన్న ఘన్పూర్లో కలెక్టర్ ధర్మారెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ రాఘవేంద్రరావు కమ్యూనిటీ ప్లాంటేషన్ను పరిశీలించి మొక్కలు నాటారు. అలాగే మందపూర్ గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్ పల్లె ప్రకృతి వనం పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజులా కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీకి పాల్పడుతున్న రవికిరణ్ అనే దొంగను పోలీసులు పట్టుకున్నారు. మీర్పేట్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో రవికిరణ్ చోరీలకు పాల్పడి 43 ల్యాప్టాప్లను దొంగిలించాడని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న రవికిరణ్ చాలా కాలంగా కాలనీలో తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నాడని పోలీసులు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన కనకమ్మ అనే వృద్ధురాలు తనకు అన్యాయం జరిగిందని పురుగుమందు డబ్బాతో పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఏడుస్తూ నిరసన తెలిపింది. 2 సంవత్సరాల క్రితం తనకు ఉన్న 3 ఎకరాల భూమికి పట్టాదార్ పాస్బుక్ ఇవ్వాలని తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంది. ఇంతవరకు పాస్బుక్ ఇవ్వలేదని, ఆ భూమిని తన సోదరులు స్వాధీనపరుచుకుని తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది. విషయం తెలుసుకున్న విఎం బంజర్ పోలీసులు అక్కడికి చేరుకుని పురుగుల మందు డబ్బా లాక్కున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ రవికుమార్ స్పందిస్తూ ఆ భూమి వివాదంలో ఉందన్నారు. ఆమెకు సోదరులకు మధ్య భూ వివాదం కోర్టులో ఉన్నందున అక్కడే పరిష్కరించుకోవాలని సూచించారు. ఏ ఊరు మీది? రామందరావు బంజర. మీకు ఏం అన్యాయం జరిగిందని అడుగుతున్నారు? ఎంఆర్ఆర్ గారు పుస్తకం ఇవ్వలేదండి. 2 నెలలు పడి తిరుగుతున్నాం, బోల్టేజ్ తిరుగుతున్నాం, ఏడు తిరుగుతున్నాం. ఎంఆర్ఆర్ గారు పుస్తకం ఇవ్వలేదు. మేము నాకు 30 ఏళ్ళ నాకు రాసిచ్చింది. 4 ఎకరాలు ఒకటి, 6 ఎకరం ఒకటి. ఎవరు రాసిచ్చారు? అమ్మే రాసిచ్చింది. మీ అమ్మగారా? పసుపు ఇచ్చింది. 2 ఎకరాలున్నారేమో బంపరా. వివాదంలో ఉండదు కాబట్టి ఇది భూమి మీద ఎవరు వ్యవసాయం చేసుకోవటం లేదు. ఇది అమల్లం కోర్టు మీద వీళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. అది సర్వే నెంబర్ వేరు. ఇప్పుడు ఒక సర్వే నెంబర్ మీద ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. నేనేం చేయగలుగుతా? అయితే 2 సర్వే నెంబర్లే కోర్టులో ఉన్నాయి, మిగతా 2 లేవు. ఇన్ని వివాదాలు ఉన్నాయి కాబట్టి మీరు చూడు. కేంద్ర ప్రభుత్వం రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ప్రజా సంఘాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. జిల్లా నాయకులు ముత్యంరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైల్వే రంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అమ్ముకునేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. 109 రైళ్లను ప్రైవేటీకరణ చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. నశించాలి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, నశించాలి. కర్ణకు వ్యతిరేకంగా పోరాడదాం. రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ రైల్వే రంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అమ్మడం కోసం నిర్ణయం చేసింది. 109 రైల్వే లైన్లను ప్రైవేట్ పరం చేయడం, 128 కొత్త రైళ్ల తయారీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడం, ఈ రకంగా ఒక రైల్వేలే కాదు శ్రమ చేసి
సంపాదించినటువంటి సొమ్ముతో తయారైనటువంటి ప్రభుత్వ రంగాన్ని మట్టిగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కోసం ఈరోజు కుట్రలు చేస్తూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం తన తప్పుడు విధానాలను మానుకొని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే ప్రైవేటీకరణ విధానాలు కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రజా పోరాటం వస్తుంది. సంగారెడ్డి జిల్లాలోని రైతు వేదిక నిర్మాణాలు, వైకుంఠ ధామాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత సర్పంచ్లు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. 1 కిలోమీటర్ కాలినడకతో చింతకుంట, రోళ్లపహాడ్, మన్సాన్పల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని సంబంధిత గ్రామాల సర్పంచ్లు, కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్ణీత సమయంలో డంపింగ్ యార్డులను నిర్మించినట్టుగా అదే స్ఫూర్తితో రైతు వేదిక నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల పండుగను కరోనా కారణంగా భక్తులు ఇంట్లోనే నిర్వహించుకొని బోనం సమర్పించాలని పూజారి శ్రీనివాస్ శర్మ కోరారు. కరోనా విజృంభణతో కూకట్పల్లిలోని చిత్తారమ్మ దేవాలయంలోకి దర్శనాలను భక్తులను అనుమతించడం లేదని పూజారి స్పష్టం చేశారు. శ్రీ కుక్కట్పల్లి చిత్తారమ్మ దేవాలయం నందు భక్తులు బోనాలు ఎవరు చేసినా ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు చేసుకోవాలి. గుడికి మటుకు ఎవ్వరు భక్తులు రాకుండా అమ్మవారి దర్శనం లేదు. కావున బోనాలు ఎవరు సమర్పించినా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకుని అమ్మవారి కృపకు పాత్ర. ప్రజల అవసరాలను కొన్ని సూపర్ మార్కెట్లు సొమ్ము చేసుకుంటున్నాయి. నిజాంపేటలోని మోర్ సూపర్ మార్కెట్లో పురుగులు పట్టిన డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లు యథేచ్ఛగా అమ్ముతున్నారు. కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రశ్నిస్తే ఇష్టముంటే కొనండి, కష్టముంటే వెళ్ళండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. కరోనా మహమ్మారి ఓవైపు తరుముతుంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్ తినడానికి కొనుగోలుదారులు సూపర్ మార్కెట్లను ఆశ్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు నిత్యావసర వస్తువులు అమ్మే షాపులపై దాడులు నిర్వహించి నాణ్యతను పరిశీలించాలని కొనుగోలుదారులు డిమాండ్ చేస్తున్నారు. మేము కుక్కరపల్లి నిజాంపేట చౌరాసాలో మోర్స్ షాపింగ్ మాల్లో మేము షాపింగ్ చేయడానికి వచ్చాము. ఇస్తా దానికి అపోజిట్లో అయితే అందులో మేము బాదాము వేరే సబ్బు సామాన్లు ఇంటి కోసం కొన్నాము. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు తినడానికి ఆ పిస్తా దాన్ని ఇప్పుడు ఓపెన్ చేశారు. బాదంలో కొత్త పురుగులు ఉన్నాయి. ఆ పురుగులను చూసి మా పిల్లలు తిన్నారు, మేము కూడా తిన్నాము. అది గమనించిన తర్వాత మళ్ళీ మేము షాపుకి వచ్చి అడుగుతుంటే వాళ్ళు మేమేం దురుద్భాష మాట్లాడలేము. వాళ్ళు ఏం చేశారు, పిఎస్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. వాళ్ళు వచ్చి కూడా సార్ వాళ్ళు ఏం చెప్పారు, సార్ వాళ్ళు కూడా నిన్న తీసుకెళ్ళిరంట. వాళ్ళు కూడా నిన్న తీసుకెళ్ళిరంట. వాళ్ళు కూడా ఫుడ్ ఇన్స్పెక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు మీరు లోపలికి ఒకవేళ రానియకపోతే మీరు మాకు కంప్లైంట్ చేయండి, మేము వస్తాము. లోపలికి వచ్చిన తర్వాత మాట్లాడదాము, తీసుకెళ్దాము. ప్రెస్ మీడియా వచ్చినాక కూడా మీరు మాకు ఫోన్ చేయండి, లోపలికి వెళ్ళి చూసాము అని చెప్పారు. ఇప్పుడు మీరే తీరా చూసారు కదండి మీరే. పెద్దపల్లి జిల్లా ZP చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు మంథనిలో వ్యవసాయ పనులు చేసే ట్రాక్టర్ ఉన్న రైతులు ప్రతి ఒక్కరూ వీల్స్ కి పట్టీ వేసుకుని ప్రభుత్వం వేసిన రోడ్లు పాడు కాకుండా చూడాలని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ పిలుపునిచ్చారు. పోచమ్మ వార్డు ట్రాక్టర్ యజమానులకి, రైతులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రైతులందరూ కూడా తప్పకుండా నాటు వేసే సమయంలో వీల్స్ బండ్లతోటి మరి వరి పొలాలను దున్నించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీల్స్ బండిలకు ఇలా పట్టి వేయడంతో మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న రోడ్లన్నీ కూడా చక్కగా ఎట్లా వేసిన రోడ్లు అలా ఉంటాయి. కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పోచమ్మవాడలో ఉన్న రైతులందరూ, ట్రాక్టర్ యజమానులందరూ కూడా ఈ విధంగా వేసుకోవడంతో మరి మా రోడ్లను మేము రక్షించుకుంటున్నామని చెప్పి. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడిచిన బాన్స్వాడ నియోజకవర్గం దామరంచెలో వర్షాలు పడకపోవడంతో గ్రామస్తులు, రైతులు గంగమ్మ పండుగ చేయడానికి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న 2వ రోజునే భారీ వర్షాలు కురవడంతో గ్రామస్తులు అమ్మవారి దయతోనే వర్షాలు కురిశాయని భావించి గంగమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో గ్రామ సర్పంచ్ అల్లం అంబయ్య, MPTC గ్రామస్తులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. అజ్ఞాత మావోయిస్టుల పోస్టర్లు విడుదల చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పట్టంచీరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మహబూబాబాద్ మండలంలో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.